అందరికి మై మామ్స్ ప్రైడ్ ఛానల్ స్వాగతం. శ్రావణ మాసం చుక్కల అమావాస్య తోటి మొదలవుతే పొలాల అమావాస్య తోటి ముగుస్తుంది. పొలాల అమావాస్య నాడు ప్రొద్దున పూజ చేసుకొని సాయంత్రం కథ చెప్పుకొని అక్షంతలు పిల్లల మీద వేస్తారు. పిల్లల క్షేమం కోసం ఈ పూజ చేసుకుంటారు. దానికోసం ఈరోజు కదంబం చేసుకుందాం. ప్రతిరోజు పులిహోర కాకుండా ఈరోజు కదంబం చేసుకుందాం. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మంచిగా కడుక్కొని రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక సగం గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి నీళ్లు పోసుకొని కుక్కర్లో ఒకదానిపైన ఒకటి పెట్టుకొని రెండు ఒకటేసారి ఉడికించి పెట్టుకోవాలి. దీనికి కూరగాయలు, క్యారెట్, ములక్కాడలు, ఆలుగడ్డలు, గుమ్మడికాయ, దినుసుగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక మందపాటి గిన్నెలో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. మంచిగా రసం తీసేసి ఆ రసాన్ని ఈ కూరగాయ ముక్కలలో వేయాలి. ఒక రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి. ఈ లోపల ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పావు చెంచా మెంతులు వేసుకోవాలి. ఒక రెండు చెంచాల ధనియాలు వేసుకోవాలి. ఒక చెంచా శనగపప్పు వేసుకోవాలి. ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక చెంచా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన ఈ పప్పులను గ్రైండర్లో వేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత ఈ పొడిని కూరగాయ ముక్కలు ఉడికించుకున్నాం కదా, అందులో ఈ సన్నగా చేసుకున్న పొడిని వేయాలి. ఒక రెండు చెంచాల కారప్పొడి వేయాలి. ఇందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. అలాగే ఉడికించిన అన్నం కూడా ఇందులో కలుపుకోవాలి. పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకోవాలి. బెల్లంతో రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని పసుపు గురించి కొంచెం తెలుసుకుందాం. మన సాంప్రదాయంలో పసుపుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి గడపలు పసుపు రాసి ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో పురుగులు అవి వస్తాయి కదా, అవి లోపలికి రాకుండా కాపాడతాయి. అలాగే కాళ్లకు కూడా పసుపు రాసి పెట్టుకుంటాం. ఎందుకంటే మనము కాళ్ళ పగుళ్ళు రాకుండా యాంటీసెప్టిక్గా యాంటీవైరల్గా కూడా పనిచేస్తుంది కదా పసుపు. చేతులకు మొహానికి రాసుకుంటూ ఉంటాం పసుపు. మేని ఛాయను పెంచుతుంది. అలాగే పెరుగుతున్న ఆడపిల్లలకు అవాంఛిత రోమాలు రాకుండా కాపాడుతుంది. అందుకనే ఆడపిల్లలకు తప్పకుండా రాస్తారు ఈ పసుపు. మనకు ఏదైనా గాయాలయ్యి రక్తం రాగానే వెంటనే పసుపు తీసి అద్దుతాము. ఎందుకంటే రక్తం గడ్డకడుతుంది, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది కదా అందుకోసం. ఇప్పుడు కదంబంలోకి పోపు పెట్టుకోవాలి కదా, అందుకోసం కడాయి తీసుకొని అందులో ఒక మూడు చెంచాల నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది కదంబం. ఒక పావు చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ చీల్చి వేసుకోవాలి. పావు చెంచా ఇంగువ వేసుకోవాలి. పసుపు
ఒక పావు చెంచా వేసుకోవాలి. అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఉప్పున అంటారు, కానీ ఈ పసుపు వేయకపోతే ఆ పదార్థానికి ఆ రంగు ఆ రుచి రానే రాదు. ఈ కదంబంలో ఈ పోపు పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన కదంబం రెడీ. శ్రావణమాసంలో ప్రతిరోజు పండగే కాబట్టి ప్రతిరోజు పులిహోర చేయలేం కదా. దేవికి ఇష్టమైన ఇలా కదంబం కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్లో పూర్వకాలం నుంచి వస్తున్న వంటలు ఇంకా ఈ కాలంలో ఉండే వంటలు అన్నీ ఉంటాయి. మీరు చూసి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.